హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం ప్రజలందరికీ గమనిక ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి మరో ఆరు లక్షల కుటుంబాలు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కింద మరో ఆరు లక్షల కుటుంబాలను సామాజిక ఆర్థిక కులగణన సెక్ పరిధిలోకి తెచ్చింది సెక్ పరిధిలో ఇప్పటికే యాభై ఐదు లక్షల కుటుంబాలు ఉన్నట్లు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఏటా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు సుమారు మూడు వందల కోట్లు అందజేస్తుంది తాజాగా మరో ఆరు లక్షల కుటుంబాలను కేంద్రం జాబితా కేంద్ర జాబితా చేర్చడం వల్ల మరో నలభై కోట్లు కేంద్రం నుంచి వస్తాయని అధికారులు తెలిపారు సెక్ పరిధిలో ఉన్న వారందరికీ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ కార్డులను విడివిడిగా అందజేస్తున్నారు ఆయుష్మాన్ భారత్ కార్డులతో ఇతర రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లోనూ ఉచితంగా చికిత్స పొందేందుకు అవకాశం ఉందని వారు చెప్పారు అయితే ఈ వివరాలు ఇంకా తెలియాల్సి రావాల్సి ఉందన్నమాట అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పటికే ఉన్న యాభై ఐదు లక్షలు ప్లస్ కొత్తగా ఆరు లక్షలు ఈ అరవై లక్షల మంది కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట సో మిగిలిన వారికి ఆరోగ్యశ్రీ కార్డులే ఉంటాయి సో ఇది మనకు అప్డేటు ఏపీలోని ఈడినస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను